పెద్ద ఎన్టీఆర్ గారు అంటే అమితమైన అభిమానం. పంచప్రాణం నా దేవుడు. ఆ పార్టీ నుంచి బయటకు రావాలని ఏంటనిపిస్తుంది? నా అన్నగారు ఉంటే చచ్చిపోయిన దాకా అక్కడే ఉందనేమో. నాన్నగారిలో ఆయన నా దేవుడు అని అన్నానంటే ఎన్నో నచ్చిన కొన్ని సుగుణాలు ఉండి ఉంటాయి, నాకు నచ్చినవి నాకు ఇష్టమైనవి. ఆయన చనిపోయారు, ఆయన చనిపోయిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆయన పరకాయ ప్రవేశాలు చేసి వాళ్ళ నడవడిని మార్చుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. నా అన్నగారు లేరు, పార్టీ నాలుగు దిశలు ఇటు పోతుంది. నాకు టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు, నువ్వు పార్టీ పని చేయి నీకు టికెట్ ఇవ్వట్లేదు అన్నాడు. బ్రహ్మాండమైన క్యాండిడేట్ నేను ఇచ్చిన నీ దగ్గర పోయి పనిచేయి అన్నాడు. నేను ఒక కేబినెట్ మంత్రిగా పనిచేసి అప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేయమంటే నువ్వు చేస్తావా మీ అసిస్టెంట్ దగ్గర? ఓకే, నువ్వు అసిస్టెంట్గా? నో సారీ అన్నాను, రిజైన్ చేస్తున్నా. అదేంటి అన్నాడు, మంచి క్యాండిడేట్, అంత పెద్ద ఒత్తి ఇచ్చావు కదా, మంచి క్యాండిడేట్గా బ్రహ్మాండం గెలుస్తాడు, నేను చేయాల్సిన అవసరం ఏముంటుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అని బయటకు వచ్చినాను. రిజైన్ అన్నా. యువతలో టికెట్ ఇచ్చారు పిలిచి ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు, ఎందుకంటే నన్ను రాజకీయాలకు తెచ్చిందే కేసీఆర్. నా కోసం 3 నెలలు నా కాన్స్టిట్యున్సీలో ఉండి నన్ను గెలిపించిందే కేసీఆర్ గారు. నీకు అవమానం జరిగింది, నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు, రా పోటీ చేయి టీఆర్ఎస్ తరఫున. పోటీ చేసిన, వాడికి డిపాజిట్ రాకుండా చేసిన, గెలిచిన. అంటే అంత సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి మరి మరి మీకు మొన్న ఎలక్షన్ అప్పుడు సీట్ ఎందుకు ఇవ్వలేదు? ఎన్నో ఉంటాయి, రాష్ట్రాన్ని పరిపాలించేటప్పటికొన్నో ఒక గదిలో కూర్చొని కృష్ణారావు అనుకునేటప్పటికొన్నో చాలా తేడాలు ఉంటాయి. ఆయనకి ఏదడ్డం వచ్చిందో, ఎవడడ్డం వచ్చాడో, ఎవడి వల్ల నాకు టికెట్ ఇవ్వలేకపోయారో అది ఆయన ఇష్టం కదా. ఆయన మనసులోకి పోయి దూరి చూస్తానా నేను, లేకపోతే ఆయన మీటర్ పెట్టి క్యాహే అని చూస్తానా? థర్మామీటర్ పెట్టి లేదు కదా. ఆయన ఇవ్వలేదు, ఓకే ఇవ్వలేదా, రైట్ బాయ్ అని అన్నాం. 40 ఏళ్ళ స్నేహం ఒక్కటే చిన్న నిమిషంలో విడిపోయింది. దట్స్ ఆల్. సర్వే ప్రకారం చూసుకుంటే ఎమ్మెల్యే సర్వేలో మీది కొంచెం లీస్ట్ దీంట్లో రావటం వల్ల కొంచెం మేము దూరం పెట్టాను కూడా, అది కూడా అదేదైనా ఉంటే చెప్పచ్చు, బాబు ఇట్లా ఉందా పక్కకుండు అనొచ్చు. నేను తీసి పారేశాను, టికెట్ ఇవ్వట్లేదు, రిజెక్ట్ చేశాను అని. అంటే ఆత్మాభిమానం అనేది మనిషి అనే ప్రతి వాడికి ఆత్మాభిమానం అనేది ఉంటుంది. చెప్పి చేస్తే ఎంతటి తప్పైనా క్షమించగల గుణం అవతలలో ఉంటుంది, కానీ చెప్పకుండా చేసినప్పుడు ఆత్మాభిమానం దెబ్బతింటుంది. నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది అంతవరకే లెక్క, దెబ్బతిన్నది. నా స్నేహంలో కష్టం కలిగింది. అందులో 20 రోజులు చూశాను, 50 ఫోన్లు ట్రై చేశాను, నాతో మాట్లాడలేదు. కనుక ఏమంతా ఆయన మనసు కష్టం, ఏ పని తప్పు పని నేను చేశాను, నాకైతే అంతుపట్టట్లేదు. మరి అదేదని ఉంటే ఆయన చెప్తే బాగుండు, కానీ అడుగుదామంటే కూడా నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. కనుక నేను పక్కకు జరగటమే మంచిది, అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. చీ అన్న దగ్గర పడి ఉండి రోజు కాలుతో దంతన్నర్రా కాలుతో దంతన్నర్రా అనిపించుకోవటం ఎందుకు? అలాంటప్పుడు ప్రతి చిన్నదానికి ఆత్మాభిమానం ఘోష, ఆ ఘోషను తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అవతల వాడు కరెక్ట్ చేసినా కూడా మనకు తప్పక కనపడదు. అప్పుడు అక్కడ చూసినవా నన్ను దూరం పెట్టండి, అక్కడ చూసినవా నన్ను దగ్గర, ఇవన్నీ ఉంటాయి. అసలు ఎందుకు నమస్తే అయిపోయాయి కదా, నమస్తే అన్న బయటకు వచ్చిన హ్యాపీగా ఉన్నా నేను. అదే ఫ్లైట్లలో తిరుగుతున్నా, అదే షూటింగ్లు చేసుకుంటున్నా, అదే బాబు మోహన్ ఉన్నా, ఎక్కడికి పోయినా అదే బ్రహ్మరథం పడుతున్నారు, ఐఎమ్ హ్యాపీ. జాతీయ పార్టీలో మీరు ఉన్నప్పటికి కూడా ఆందోళనలో ప్రజా వ్యతిరేకత ఎందుకు కలిగింది మీకు? నేను ఛాలెంజ్ చేస్తున్నా మీతో, మీరు రేపు వెళ్ళండి, బాబు మోహన్ ఏంటి, మీరు ఎందుకు ఓటేయలేదని అడగండి. నేను కదగా ఈ సమాధానం చెప్పేది, బాబు మోహన్ అంటే నువ్వు ఎందుకు వ్యతిరేకించావు, ఎందుకు ఓటేయలేదు అనేది మీ అర్థం, మీ ఇన్నర్ అర్థం. వ్యతిరేకం అంటే నా కొడక రారా అన్నాడు ఎవడన్నాను,
నువ్వు ఎవడరా మా ఊరు రావటానికి అని అన్నారా నన్ను? నన్ను కూడా అనలేదే. మరి వ్యతిరేకతను మీకు ఎక్కడ అనిపించిందో నేను నేను నిజంగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ప్రజల్లోకి వెళ్ళండి. నాకు రోజుకి ఎన్ని ఫోన్లు వస్తాయో మీకు తెలియదు. ఇప్పుడు ఇందాక కూడా ఇక్కడ కూర్చొని రెండు ఫోన్లు మాట్లాడినారు, రేపు జోగిపేటలో ఉంటారా అన్న. చెప్పండి గోపాల్ రెడ్డి గారు అన్న. బామ్మో నా పేరు గుర్తుందా సార్ అన్నాడు. బాబు మోహన్ని చెడగొట్టుకున్నాము ఈ కేసీఆర్ వల్ల, ఎంత నష్టపోయాం రెడ్డి. ఏడుస్తున్నారు అక్కడ, ఏడుస్తున్నారు. తప్పు జరిగింది సార్, క్షమించు సార్ అంటున్నారు. నీకు ఈ పదాలు కనుక వినపడకపోతే పాలిటిక్స్లోనే తప్పుకుంటాను. పక్క పార్టీ వాళ్ళను కూడా అడగచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను కూడా అడగచ్చు. మీరు అడగండి, మీకు ఎలాంటి రిప్లైస్ వస్తాయో మీకు అర్థమైంది. అదే ఆ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఉన్నోని వాని ఇంటికి పోయి వాని అన్నను తమ్మును అడగటం కాదు, ప్రజలను అడగండి, మహిళలను అడగండి, పురుషులను అడగండి. మీకు బ్రహ్మాండమైన ఎపిసోడ్స్ దొరుకుతాయి. అడుగుతూ అడుగుతూనే వాళ్ళ ఊర్లలో మీరు ఏ ఊడిపోతే ఆ ఊరు, ఈ రోడ్డు ఎవరు వేశారు, వాటర్ ట్యాంక్ ఎవరు కట్టారు, ఇది ఎవడు కట్టాడు, స్కూల్ ఎవడు కట్టాడు అని అడగండి. ఏ పేరు చెప్తారో వినండి. బాగైంది నా కొడుకు బాబు మోహన్ టికెట్ వేయలేదు కేసీఆర్, బాబా ఎంత మంచి పని చేశాడో అని ఎవరన్నా ఒకడు అంటే దానికి నేను రిప్లై ఇస్తాను. అప్పుడు నా నన్ను ఈ ఎందుకు అన్నాడు ఫలానాడు అని అప్పుడు అడుగుదురు కానీ. సరే సార్, అంటే ఇప్పుడు నన్ను నాకు వ్యతిరేకత ఎక్కడ లేదే, ఎప్పుడు నా ముందుకు రారే, కానీ ఏడుస్తున్నారే. మీ ప్రశ్న ఎట్లా ఉత్పన్నమవుద్ది నా ముందు? కానీ రిజల్ట్ పరంగా చూసుకుంటే అదే రిజల్ట్. అరే అది వేరండి. ఎంపీలు నలుగురు ఎంపీలను గెలిపించిన ఇదే ప్రజలు జడ్పీటీసీలు మొత్తం గెలిపించారు. ఎందుకు గెలిపించారు చెప్పండి? ఎంపీ ఎలక్షన్స్ తర్వాతనే కదా జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎలక్షన్ అయింది. థంపింగ్ మెజారిటీని టీఆర్ఎస్కి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు చెప్పండి? అదే ఓటరు కదా. నలుగురు ఎంపీలు కాంగ్రెస్, నలుగురు ఎంపీలు బీజేపీ, నేషనల్ పార్టీస్ గెలిచినప్పుడు కారు 16 కేసీఆర్ అన్న, మరి 16 ఎంపీలు. బట్ అదే మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ లోపల జడ్పీటీ సెలక్షన్స్, థంపింగ్ ఎందుకు గెలిపించారు? గవర్నమెంట్ ఉంది కనుక, గవర్నమెంట్ రావాలి ఫలానా గవర్నమెంట్ అనుకున్నాడు కనుక గవర్నమెంట్ వచ్చింది. ప్రధానమంత్రిగా మోడీ గారే ఉండాలని ఓటర్ అనుకున్నాడు కనుక మోడీ గారికి వేశారు. ఇక్కడ గవర్నమెంట్ ఫలాన్ ఉంది కాబట్టి ఈ 4 తప్పనే తప్పదు కదా, మధ్యలో అయితే ఈ గవర్నమెంట్ పడిపోదు కదా. కనుక గవర్నమెంట్ వాడు ఉంటే ప్రజాప్రతినిధి, మనకేమన్నా 4 పనులు అవుతాయి కదా, చెప్పుకోటానికన్నా ఉంటుంది కదా. ఆ పోలీస్ స్టేషన్కి పోయో, తహసీల్ ఆఫీస్కి పోయో, అదే గెలవిన వాడి దగ్గరికి ఫోన్ చేస్తే పనులు జరగవు కదా అని మనసు చంపుకొని కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్నారు. ఈ గెలిపించుకున్నోడిని ఈరోజు వరకు ముఖం చూడని ఓటర్స్ కూడా ఉన్నారు. ఇది నగ్న సత్యం అంటే.